ఈ రోడ్డు ఏందే అనుకుంటున్నారా? అవధూత శ్రీ కాశీనాయన గారి జ్యోతి క్షేత్రానికి వెళ్లే దారి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో నల్లమల అడవుల్లో కొలువైన అవధూత శ్రీ కాశీనాయన గారి జ్యోతి క్షేత్రం అనే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. చుట్టూతూ నల్లమల అటవీ ప్రాంతం, ఎత్తైన కొండల మధ్యలో విశాలమైన ప్రాంగణంలో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్నది ఈ కాశీనాయన గారి జ్యోతి క్షేత్రము. ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు, కాశీనాయన గారికి సంబంధించిన నాకు తెలిసినంత వరకు కొన్ని విశేషాలు, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. ఇక్కడికి చేరుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలు కలవండి. ఒకటి మైదుకూరు నుంచి, రెండు పోర్మామిళ్ళ నుంచి, మూడు గిద్దలూరు నుంచి. గిద్దలూరు ఏమో ప్రకాశం డిస్టిక్, మైదుకూరు పోర్మామిళ్ళేమో కడప జిల్లాలో ఉన్నాయి. ఈ మూడు మార్గాల్లో ఎటువైపు నుంచి వచ్చినా కూడా మనం వరికుంట్ల అనే ఒక గ్రామం ఉంటుందండి, ఆ గ్రామం నుంచి ఈ జ్యోతి క్షేత్రానికి వెళ్ళవచ్చు. వీటిల్లో మనకి బాగా అనుకూలమైన మార్గం అయితే పోర్మామిళ్ళండి. మైదుకూరు నుంచి కానీ, గిద్దలూరు నుంచి కానీ ఆరాధనోత్సవాల సమయంలో తప్ప విడి రోజుల్లో అయితే ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సులు అయితే ఇక్కడికి నడవటం లేదండి. పోర్మామిళ్ళ నుంచి మాత్రం రోజుకి 3 సార్లు ఆర్టీసీ వారు ఈ జ్యోతి క్షేత్రానికి బస్సుల్ని నడుపుతున్నారు. ఉదయం పూట 6, 6:30 అలాగే మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 5 గంటలకి 3 సార్లు పోర్మామిళ్ళ నుంచి ఆర్టీసీ బస్సు ఈ జ్యోతి క్షేత్రానికి ఉంటుంది. ఇక అది కాకుండా మిగతా సమయాల్లో మనం రావాలంటేనేమో పోర్మామిళ్ళ నుంచి ఏదైనా వెహికల్ మాట్లాడుకొని రావటమా, లేదా ఆటో మాట్లాడుకొని రావటమా చేయొచ్చు. ఇంకా మన సొంత వాహనాలు అయితే చెప్పే పనే లేదు. నేను మీకు ఈ వీడియోలో పోర్మామిళ్ళ నుంచి ఈ జ్యోతి క్షేత్రానికి వచ్చే మార్గం చూపించాను. ఆ మార్గం గుండా మీరు ఈ జ్యోతి క్షేత్రానికి చేరుకోవచ్చు. పోర్మామిళ్ళ, బాలాయపల్లి, వరికుంట్ల జ్యోతి క్షేత్రం, గిద్దలూరు, కలసపాడు, బాలాయపల్లి, వరికుంట్ల జ్యోతి క్షేత్రం, మైదుకూరు, వనిపెంట, మల్లేపల్లి, వరికుంట్ల జ్యోతి క్షేత్రం, ఈ మూడు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక రైల్వే ద్వారా ఇక్కడికి రావాలంటేనేమో ప్రధానమైన రైల్వే స్టేషన్ అయితే దగ్గరలో గిద్దలూరు రైల్వే స్టేషన్ అండి. గిద్దలూరు చేరుకొని గిద్దలూరు నుంచి కలసపాడు మీదుగా జ్యోతి క్షేత్రానికి చేరుకోవచ్చు. ముందుగా ఒక చిన్న మాట, ఈ కాశీనాయన గారికి ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ మాసంలో దత్త పౌర్ణమి రోజు ఆరాధనోత్సవ కార్యక్రమాల్ని 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారండి. ప్రస్తుతం అయితే 2023 డిసెంబర్ 26, 27 తారీఖుల్లో ఈ కాశీనాయన గారి ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయండి. నేను ఈ వీడియో మీకు అందించే సమయానికి కాశీనాయన గారి ఆరాధనోత్సవాలు మొదలవ్వచ్చు లేదా ముగిసిపోవచ్చు. కాకపోతే ముందుగా గనక మీకు ఈ వీడియో అందితే మీలో ఎవరైనా ఈ ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే వీలుంటే వెళ్ళి తప్పకుండా దర్శించిరండి ఈ జ్యోతి క్షేత్రాన్ని. చాలా బాగుంటుంది. ఈ ఆరాధనోత్సవ కార్యక్రమాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు. 3 లక్షల మందికి పైగా జనాలు ఈ ఆరాధనోత్సవ కార్యక్రమాలను తిలకించడానికి వచ్చి స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని వెళుతూ ఉంటారు. ఈ జ్యోతి క్షేత్రంలో మనం ప్రధానంగా చూడాల్సినవి వచ్చేసి ఇక్కడ ఒక నరసింహస్వామి వారి ఆలయం ఉంటుందండి అది, అలాగే కాశీనాయన గారు మనకి భౌతికంగా దూరమై మహాసమాధి చెందిన మహాసమాధిని, అలాగే కాశీ అన్నపూర్ణమ్మని, కాశీ విశాలాక్ష్మి, రాజరాజేశ్వరి అమ్మవారు, దత్తాత్రేయ స్వామివారి ఆలయము, రాముల వారి ఆలయము, రాధాకృష్ణ ఆలయము, ఇవన్నీ కూడా పక్క పక్కనే 2 ప్రాంగణాల్లో ఉంటాయండి. వాటితో పాటు ఇంకొక పక్కన ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం నిదానంగా చూసుకుంటూ పోదాం. వీటన్నిటికన్నా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగే హాలు మాత్రం చాలా బాగుంటుందండి. కాశీనాయన గారి క్షేత్రాలన్నిటిలోకెల్లా కూడా అన్నదానమే మనకి బాగా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ జ్యోతి క్షేత్రం యొక్క కాశీనాయన గారి ప్రధాన ఆలయం దగ్గరున్నాము. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మొదటగా కాశీనాయన గారి మహాసమాధిని దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదేనండి కాశీనాయన గారి ఆలయము. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇక్కడ ఆలయం చుట్టూతూ కూడా రకరకాల గురువుల బొమ్మలు, దేవతల బొమ్మలు, మహర్షుల బొమ్మలు, ఎంతోమంది బొమ్మలు ఎంతో అపురూపంగా ఇక్కడ శిల్పాలపై చెక్కారు. స్తంభాలు అయితే ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి స్తంభంలోనూ కూడా ఎంతోమంది మహానుభావుల శిల్పాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఇక ఎదురుగా ఉంది కదా, ఇదే కాశీనాయన గారు మనకి భౌతికంగా దూరమై మహాసమాధి చెందిన ప్రదేశము కనిపిస్తూ ఉంది కదా, అదే అన్నమాట. ముందు ఇక్కడ ఉన్నాయి మరికొన్ని చూసేసి ఆ తర్వాత కాశీనాయన గారి గురించి మాట్లాడుకుందాం. ఇంకో విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ జ్యోతి క్షేత్రంలో అయితే మనకి ఎటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందుబాటులో ఉండవండి, అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చేవారు. ఈ కాశీనాయన గారి ఆలయానికి వెనకాల వైపున మనకి రెండు ఆలయాల సముదాయాలు ఉన్నాయండి. ఇప్పుడు అవి చూద్దాం. వాటి ముందర ఒక ధ్వజస్తంభం ఉంటుంది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ఆ ధ్వజస్తంభం. దీనికి చాలా విశిష్టత ఉందండి. ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టే రోజు 100 మందికి పైగా మనుషులు దీన్ని పైకి లేపి నిలబెట్టాలని ప్రయత్నించగా ఎంతకీ ఇది నిలబడకపోతూ ఉంటే అవతల పక్కన ఉన్న కాశీనాయన గారు అది చూసి అక్కడికి ఎదురుగా వచ్చి 3 సార్లు ఒక మంత్రాన్ని అలా ఉచ్చరించి, నాయన ఇక పైకి లేపి నిలబెట్టండి అది నిలబడుతుంది అని చెప్పగానే ఈ ధ్వజస్తంభాన్ని అలా ఎత్తగానే పైకి లేచి నిలబడిందంట. ఆ తర్వాత నాయన గారు నాభికమలంలో ప్రాణవాయు నుంచి 2 చేతులతో మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా నోరు గుహలాగా తెరిచి భౌతికంగా మనకి దూరమైనారు. అంతటి విశిష్టత కలిగినది ఈ ధ్వజస్తంభం. దీనికి ఎదురుగానే మనకి 3 అమ్మవారి ఆలయాలు ఉంటాయండి. అవి 1 కాశీ విశాలాక్ష్మి, కాశీ అన్నపూర్ణాదేవి, అలాగే రాజరాజేశ్వరీదేవి, కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, అవే ఈ 3 అమ్మవారి ఆలయాలు. అలాగే ఈ మొదట్లో మనకు ఒక నందీశ్వరుడు, ఇంకొక పక్కనేమో కుమారస్వామి, మరొక పక్క వినాయకుడు ఉంటారు. చాలా బాగుంటాయండి ఈ ఆలయాల సముదాయాలని. ఇప్పుడు ఈ పక్కనే మరొక దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణం ఉంది, అది చూద్దాము. ఇక్కడ ఎదురుగా మనం చూస్తున్నాం కదా, ఇదే దత్తాత్రేయ స్వామి వారి ఆలయము, శ్రీరాముల వారి ఆలయము, అలాగే రాధాకృష్ణ ఆలయము. ఈ ఆలయ ప్రాంగణంలో లోపల 3 చిన్న చిన్న గుడులను నిర్మించి వాటిల్లో దత్తాత్రేయ స్వామిని, రాముల వారిని, అలాగే రాధాకృష్ణుని ఇక్కడ నిర్మించారు. చాలా ప్రశాంతంగా ఉంటాయండి ఈ దత్తాత్రేయ స్వామి, రాముల వారు, ఈ రాధాకృష్ణుల ఆలయాలన్నీ కూడా తర్వాత నిర్మించినవేనండి. ఒక కాశీ అన్నపూర్ణమ్మ తల్లిని మాత్రం కాశీనాయన గారు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠింపజేశారన్నమాట. ఇప్పుడు ఈ జ్యోతి క్షేత్రంలో ప్రధానంగా మనం చెప్పుకునే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని చూద్దాము. మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి అమ్మవారి ఆలయము, కాశీనాయన గారి ఆలయాల వెనకాల నుంచి ఈ నరసింహస్వామి వారి ఆలయానికి రావచ్చు. అలాగే ఇటు పక్కన బయట మొదట్లోనే మనకి ఎడం చేతి వైపున ఒక దారి ఉంటుంది, ఆ దారిలో నుంచైనా ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గరికి చేరుకోవచ్చు. ఈ ఆలయం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. పక్కనే ఇంక అటవీ ప్రాంతం ఉంటుంది. ఇదైతే కాశీనాయన గారు ఇక్కడికి రాకమునిపే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఇక్కడ ఉండేదట. అప్పట్లో ఈ ప్రాంతంలో వారు ఒకరిద్దరు ఇక్కడికి వచ్చి ఈ అడవిలో నరసింహస్వామి వారి శిలను చూసి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత కాశీనాయన గారు వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి పూజాది కార్యక్రమాలను బాగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ లోపల ఒక జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది. అయితే తలుపులేసి ఉండటం వల్ల నేనైతే లోపలికి వెళ్ళలేదు, వీడియో కూడా తీయలేదు. చాలా అంటే చాలా బాగుంది ఈ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణము. అసలు ఈ జ్యోతి క్షేత్రమే చాలా బాగుంటుంది అనుకోండి. కాకపోతే కొన్ని కొన్ని ప్లేసులు ఇంకా అద్భుతంగా ఉంటాయి. మనకి కాశీనాయన గారి ఆలయం లోపలనేమో శిల్ప సంపద అత్యద్భుతంగా ఉంటుంది. ఈ నరసింహస్వామి వారి ఆలయం ఉన్న ప్రదేశం ఏమో పక్కనే అటవీ ప్రాంతం ఆనుకొని చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కాశీనాయన గారి ఆలయ ప్రాంగణంలో ఒక పక్కన గోమాత సమాధి ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే గోమాత యొక్క సమాధి. ఈ గోమాత కాశీనాయన గారు మహాసమాధి
చెందిన రోజు ఆయన చుట్టూతూ 3 సార్లు తిరిగి ఈ గోమాత గారు కూడా మరణించారట. అందుకే ఆ గోమాతకి ఇక్కడ సమాధి ఏర్పాటు చేసి పూజిస్తూ ఉన్నారు. చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఈ గోమాత యొక్క సమాధి అన్నమాట. కాశీనాయన గారికి గోవులంటే అమితమైన ప్రేమ. ఈ జ్యోతి క్షేత్రంలో చాలా గోవులు ఉంటాయండి. ఇక్కడికి వచ్చే కాశీనాయన గారి భక్తులు కొంతమంది గోవులను కూడా ఈ ఆశ్రమానికి ఇస్తూ ఉంటారు. మనకి ఈ ఆశ్రమ ప్రాంగణంలో బయట పక్కన ఎక్కడ చూసినా చాలా చోట్ల గోవులు కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడైతే మనం ఈ కాశీనాయన గారి ఆశ్రమాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది నిత్యాన్నదానం గురించే. ఆ నిత్యాన్నదానం జరిగే కాశీనాయన గారి జ్యోతి క్షేత్రంలో ఉన్న ప్రదేశంలోనే ఇప్పుడు మనమున్నాము. ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి కదా పెద్ద హాళ్ళు లాగా, అవే ఇక్కడ ప్రతి నిత్యము కూడా అన్నదానం జరిగే ప్రదేశము. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి అవి చూస్తూ ఈ అన్నదానాన్ని గురించి మాట్లాడుకుందాం. కాశీనాయన గారి ఆశ్రమాల్లో ఎక్కడైనా కూడా మనం ఏ సమయంలో వెళ్ళినా కూడా అన్నదానానికి అయితే కొదవ అనేది ఉండదండి. ఇక్కడ పొద్దున ఇంకా 8-9 నుంచి మొదలు పెట్టుకొని ఇంకా సాయంత్రం 10-11 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి. అది కూడా ఆ తర్వాత కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి 9-9:30 వరకు ఏంటంటే ఇక్కడ వడ్డించేవారు ఉండి మనకి వడ్డిస్తూ ఉంటారు. ఆ తర్వాత కూడా ఇక్కడ వంట సామాను అంతా అక్కడే ఉంటుంది. వండిన పదార్థాలన్నీ కూడా వాటిని ఉదయం పూట తెల్లవారుజామున 3:30-4 వచ్చి మరుసటి రోజు కోసం రెడీ చేస్తూ శుభ్రం చేస్తారు. అప్పటి వరకు కూడా మనం ఎవరైనా ఆకలైనా అర్ధరాత్రి అప్పుడు వచ్చినా కానీ వచ్చి మనం పెట్టుకొని ఆహార పదార్థాలని స్వీకరించవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ అన్నదానం మాత్రం చాలా బాగుంటుంది, చాలా రుచికరమైన భోజనం ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా ఈ జ్యోతి క్షేత్రంలో ఉన్న ఆలయాలు అలాగే అన్నప్రసాదశాల ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఈ కాశీనాయన గారికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాము. ఈ కాశీనాయన గారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలంలో బెడుసుపల్లి అనే గ్రామంలో 1895 పుష్యమాస బహుళ అమావాస్య నాడు మున్నెల్లి సుబ్బారెడ్డి గారు కాశమ్మ గార్ల దంపతులకు జన్మించారు. ఈ కాశీనాయన గారు చిన్నతనం నుంచే సేవాభావంతో ఇతర పట్ల గౌరవంగా మెలుగుతూ ఉండేవారు. ఆ సమయంలో అతిరాజ గురవయ్య గారి దగ్గర కొంతకాలం శిష్యరికం చేసి ఆ తరువాత దేశాటన చేస్తూ ఈ జ్యోతి క్షేత్రానికి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ఉండి ఈ జ్యోతి క్షేత్రంలో ఉన్న నరసింహస్వామి వారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఇక్కడికి సమీపంలో ఉన్న గరుడాద్రిలో 12 తపమాచరించి నరసింహస్వామి వారి సాక్షాత్కారం పొంది అలాగే కాశీ అన్నపూర్ణమ్మ తల్లిని కూడా సాక్షాత్కరించుకొని తను ఆశ్రమాలు ఎక్కడ నెలకొల్పినా కూడా వాటిల్లో నిత్యము అన్నదానానికి ఇబ్బంది లేకుండా ఎవరు ఆకలితో ఉండకుండా చూసే విధంగా వరము పొందేసి ఆ తరువాత ఎన్నో క్షేత్రాలను సందర్శిస్తూ దేశాటన చేస్తూ ఎన్నో పురాతనమైన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసుకుంటూ వచ్చారు. వాటిల్లో మనకి ఇక్కడికి సమీపంలో ఉన్న ఉటిక సిద్ధేశ్వర ఆలయము అలాగే భైరవకోన ఆలయము ఇవన్నీ కూడా కాశీనాయన గారు జీర్ణోద్ధరణ చేసిన ఆలయాలే. వాటన్ని చోట్ల కూడా కాశీనాయన గారి ఆశ్రమాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాశీనాయన గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారండి, 10 తినే అన్నము ఒక్కరు తినకూడదు, 4 తినే అన్నాన్ని 10 పంచాలనేది కాశీనాయన గారు ఎప్పుడూ చెప్పే మాట. అలా దేశాటన చేస్తూ ఎన్నో పురాతనమైన ఆలయాలను జీర్ణోద్ధరణ చేస్తూ ఎన్నో ఆశ్రమాలను నెలకొల్పి వాటన్నిటిలో కూడా ప్రతినిత్యము నిరాటంకంగా అన్నదాన కార్యక్రమాలు జరిగేలా చూస్తూ నాయన గారు ఈ జ్యోతి క్షేత్రానికి వచ్చేసి ఇక్కడే ఉండిపోయి 1995 మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు అనగా దత్త జయంతి రోజు భౌతికంగా మనకందరికీ దూరమైపోయి తనని ఇక్కడే మహాసమాధి చేయమని ఈ క్షేత్రంలోనే నేను ఎప్పుడూ కూడా తిరుగుతూ నా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాను, ఎక్కడా కూడా అన్నదానానికి నా ఆశ్రమాలలో నన్ను కొలిచిన వారికి లోటుపాట్లు లేకుండా చూస్తాను అని పలికి నాయన గారు మనకి భౌతికంగా
దూరమైనారు. అలా నాయనగారు మహాసమాధి పొందిన రోజే ఇక్కడ 2 రోజుల పాటు ప్రతి సంవత్సరము అంటే మార్గశిర శుద్ధ పౌర్ణమి నుంచి మరుసటి రోజు వరకు ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో సుమారుగా 3-4 లక్షల మంది జనాలు ఇక్కడికి వస్తారు. ఈ జ్యోతి క్షేత్రంలోనేమో కాశీనాయన గారి ఆరాధనోత్సవ కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే నాయనగారి జన్మదిన వేడుకలనేమో ఆయన జన్మించిన బిడుసుపల్లి గ్రామంలో వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఈ కాశీనాయన గారి జ్యోతి క్షేత్రంలో భక్తులకి దొరికే సౌకర్యాలు సదుపాయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే మనకు ప్రతినిత్యము కూడా నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రైవేట్ లాడ్జీలు కానీ హోటల్స్ కానీ ఉండవండి, బయట ఒక చిన్న దుకాణం మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఏదైనా రూములు తీసుకొని ఉండాలి అనుకుంటే వారి కోసం అయితే ఈ క్షేత్రం తరఫున 50 రూములు ఉంటాయండి, నీట్గానే ఉంటాయి. వాటిల్లో ఒకరోజుకి నామమాత్ర పద్య 250 రూపాయలు వసూలు చేస్తారు. ఒకరోజు 2 రోజులకి మాత్రమే ఇస్తారు. అలాగే ఒకరికైతే ఇవ్వరు, 2 ముగ్గురు అలా ఉంటేనే ఇస్తారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రోజులైతే మనకు ఆ రూములు డబ్బులకైనా సరే ఇవ్వరు. ఇక ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఎక్కువ రోజులు ఉండొచ్చా అని కొంతమంది అడుగుతుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఇక్కడ వచ్చి ఎన్ని రోజులైనా ఉండొచ్చండి, మనల్ని ఎవరు కూడా ఎందుకు వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావని ఎటువంటి ప్రశ్నలు వేయరు. ప్రశాంతంగా అక్కడ అన్నం తినచ్చు, మనం ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు, నిద్రపోవచ్చు. బయట మనకి స్నానం చేయడానికి వాటి కోసం 2-3 తొట్ల నిండా పెద్ద తొట్లకి నీళ్లు కూడా నింపుంటారు ఎప్పుడు. ఇప్పుడు ఈ జ్యోతి క్షేత్రంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము అలాగే గరుడాద్రికి వెళ్ళే దారిని చూద్దాము. ఇక్కడ మనం ఉన్నాము కదా, ఇక్కడ నుంచి వెనకాల అటవీ ప్రాంతంలోకి 4.5-5 కిలోమీటర్లు వెళ్తే గరుడాద్రికి చేరుకోవచ్చు. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళలేదు. ఈ ఎదురుగా ఉన్న రూట్లోకి వెళ్తేనేమో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే జ్యోతి క్షేత్రంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం అయితే నాయనగారు ఇక్కడికి రాకముందే ఉందట. కాకపోతే కాశీనాయన గారు ఇక్కడికి వచ్చాక దీన్ని పునరుద్ధరించి పూజాది కార్యక్రమాలు ప్రతినిత్యము కూడా జరిగేలాగా చూస్తూ వస్తున్నారు. నేటికి కూడా అవి బాగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నాము కదా, ఇదే గరుడాద్రికి వెళ్లే దారి. ఇంక ఈ మార్గం గుండానే గరుడాద్రికి వెళ్ళాలి. ఎవరైనా ఒకవేళ ఆ గరుడాద్రికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎవరినైనా మార్గం అడిగి నిదానంగా తెలుసుకొని వెళ్ళండి. ఇదండి అవధూత శ్రీ కాశీనాయన గారి జ్యోతి క్షేత్రానికి సంబంధించిన వీడియో. దీని గురించి మీకేదైనా మరిన్ని వివరాలు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి మీకు వివరణ ఇస్తాను. అలాగే కాశీనాయన గారు జన్మించినటువంటి బెడుసుపల్లి గ్రామానికి సంబంధించి కాశీనాయన గారు పుట్టిన ఊరు ఇల్లు అని నేను గతంలో ఒక వీడియో చేశాను. దాన్ని మీరందరూ కూడా చాలా బాగా ఆదరించారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై కాశీనాయనా.